పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడక తప్పదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్, కడియం, వెంకట్రావులపై అనర్హత వేటు ఉంటుందని తెలిపారు. అన్ని ఆధారాలను తాము కోర్టుకు సమర్పించామని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు డిస్క్వాలిఫై కాక తప్పదు. ఎటు పరిస్థితుల వీళ్ళని డిస్క్వాలిఫై అవ్వడు ఖాయం. అన్ని విధాలుగా ఎవిడెన్స్ పెట్టి దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ సెకండర్ బ్యాక్ ఎంపీ క్యాండిడేట్ గా అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. ఇంకా దీనికంటే పెద్ద ఎవిడెన్స్ అవసరం లేదు అని అన్ని ఎవిడెన్స్లు అటాచ్ చేసి ఇవాళ కోర్టులో వేసినాం. పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సాగు తప్పు కొడతాం, బిడ్డా మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చి పెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు.